శాసనసభ ఎన్నికలకు ముందే పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం తలెత్తింది రాహుల్ గాంధీ బుధవారం పుదుచ్చేరిలో పర్యటించడానికి ఒక్కరోజు ముందు రాజకీయాలు వేడెక్కాయి అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో కాంగ్రెస్కు సభలో బలం తగ్గింది కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభలో ముప్పై స్థానాలుండగా గతంలో కాంగ్రెస్ కూటమి పద్దెనిమిది మంది సభ్యుల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇటీవల మంత్రి నమసివాయం ఎమ్మెల్యే తిపాయందాన్ రాజీనామా చేసి భాజపలో చేరారు తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మంగళవారం రాజీనామాలను సమర్పించడంతో స్పీకర్ వాటిని ఆమోదించారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం చట్టసభలో మెజార్టీ కోల్పోయిందని ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యకుడు రంగస్వామి డిమాండ్ చేశారు సభ్యులు రాజీనామా చేసినప్పటికీ సభలో తమ ప్రభుత్వం మెజార్టీ కోల్పోలేదని సీఎం నారాయణస్వామి తెలిపారు ఇలా పుదుచ్చేరి రాజకీయాల్లో గందరగోళం నెలకొన్న తరుణంలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేరీపై వేటుపడింది ఆమెను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది పుదుచ్చేరిలో మరో లెఫ్టినెంట్ గవర్నర్ నియమించే వరకు ఆ బాధ్యతలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్రం అప్పగించింది